శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలోని బుధుడు రాహు యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో రవి, అలాగే తృతీయ స్థానంలో మనం చూస్తే కుజుడు శుక్రుడు కూడా అక్కడే కనబడుతున్నాడు. అలాగే మనకు సప్తమంలో కేతు, భాగ్యస్థానంలో శని, అలాగే రాజ్యస్థానంలో మనకు గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. వృషభ రాశిలోనే రాహు ప్లస్ బుధుడు, ఈ పాదరసం లాంటి బుధుడు అక్కడ ఉండడము, అలాగే రాహు మాయా రాహు ఉండడం కాబట్టి కొత్త ఆలోచనలు, కొత్త డెవలప్మెంట్స్ ఆలోచిస్తారు, కొత్త వెంచర్స్ గురించి ఆలోచిస్తారు, కొత్త చేంజ్ ఇన్ ద జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక సక్సెస్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటారు. ఎంత ధైర్య సాహస అన్నట్టుగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతుంది. చదువుకునే విద్యార్థులు అనుకోండి, ఉద్యోగ ప్రయత్నం అనుకోండి, ఐటీ రంగంలో వాళ్ళు అనుకోండి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, ఏదైనప్పటికీ ఇప్పుడున్న టైం చాలా బాగుంది. సో ప్రయత్న లోపం లేకుండా, మొహమాట పడకుండా మనకు రావాల్సిన మన ప్రయత్నం, అంటే మనకి ఇది రావాలి దానికోసం ప్రయత్నం చేసి తప్పించుకోవడం చేసే మార్గం గుండా మీరు కానీ వెళ్ళగలిగితే మాత్రం సక్సెస్ అని బాగా కనబడుతుంది. ఇక మూడో ఇంట్లో ఉన్న శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కుజుడు అద్భుతమైన ఫలితాన్ని అవకాశం మోర్ డైనమిక్గా, కానీ శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడంటే రాశ్యాధిపతి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి బలహీన పడతాడు కాబట్టి కొంచెం బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ అంటే అన్ని నుండి కూడా ఏదో ఒక లోపం ఉందో అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది పర్సనల్ లైఫ్లో మీకు కనబడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దాని నుండి అధిగమించడం చేసే మార్గాలు నేను చెప్తాను. అలాగే 7 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాహు కేతులు సమతుల్యంగా ఉన్నారు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ భాగ్యంలో శని భాగ్యాధిపతి భాగ్యస్థానం పొందాడు, కానీ శనీశ్వరుడు కూడా కొంత వక్రం మూమెంట్లో జరుగుతున్నది నడుస్తుంది కాబట్టి కొంచెం శనీశ్వరుడు కూడా ఒక 10% బెనిఫిట్ ఉంటే ఒక చిన్న లిటిల్ ఒక లక్ అనేది ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. రాజ్యంలో గుండున్నాడు కాబట్టి వక్రగతి ఉన్నట్టే పూర్వాశ్రమం వాళ్ళు మనం పిలవడము, పాత కంపెనీలు వాళ్ళు మనం కూడా కాల్ ఫర్ చేయడము, పాత వ్యాపారాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడము, అలాగే ఇంతకుముందు చేసిన కొన్ని కొన్ని యాక్టివిటీస్ మళ్ళీ రీసెట్ చేసుకోవడము, అలాగే ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడూ రాజకీయంలోని సంపూర్ణమైన శత్రువులు ఉండరు, సంపూర్ణమైన మిత్రులు ఉండరు. అంచేత పూర్వం మిత్రులు కానీ శత్రువులతో కలిసి మళ్ళీ రీజనరేట్ చేసుకోవడము ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది యాక్టివిటీసు గురుడు యొక్క ప్రభావం రాజ్యంలోని. అలాగే మనకి ఇక్కడ రాశిలో ఉన్న రాహు ఒక మాయాలోకంలో తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు బుధుడితో కలిసిన వాడు. సో కొత్త వెంచర్స్, కొత్త డెవలప్మెంట్ కోసం కొత్త న్యూ కంపెనీస్ ఫ్లోట్ చేయాలనుకున్నప్పుడు, స్టార్టప్ కంపెనీస్ సాఫ్ట్వేర్లో కంప్లీట్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, ఆర్థిక బలం బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక మంచి లాటరీ తగిలినట్టుగా జరుగుతుంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, యాక్ట్రెస్ వీళ్ళందరికీ కూడా ఒక మంచి లాభదాయకం. ఆల్మోస్ట్ 70% ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా లాభాలు ఉంటాయి శుక్రుడు యొక్క రాశిలో ఇప్పుడు జరుగుతున్న రాహు యొక్క బుధుడు యొక్క ప్రభావం వలన. ఏదైనా ధైర్యంగా అడుగు అడుగు వేయగలిసిన వాళ్ళకే ఈ వృషభ రాశి వారికి ఒక ఉద్యోగంలో ఇంక్రిమెంట్ అనుకోండి, లేకపోతే వ్యాపారంలో డెవలప్మెంట్ అనుకోండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. నారాయణ అష్టాక్షరి మహామంత్రం అంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.